చంద్రికా మొబైల్ షోరూం సాయి చంద్రికా మొబైల్ షోరూం వారి దమాకా ఆఫర్ 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 మొబైల్స్ పై భారీ తగ్గింపు ధరలు భారీ ఆఫర్స్ మన దర్శిలో మన సాయి చంద్రికా మొబైల్ షోరూం లో మొబైల్ కొనండి 10000 రూపాయలు మీ సొంతం చేసుకోండి మొబైల్ కొనండి 10000 రూపాయలు మీ సొంతం చేసుకోండి మన దర్శిలో మన సాయి చంద్రికా మొబైల్ షోరూం అంటేనే ఆఫర్స్ మొబైల్ కొనండి మేము అందించే బెస్ట్ ఆఫర్స్ తో ప్రతిరోజు పండగ చేసుకోండి మొబైల్ కొనండి 10000 రూపాయలు మీ సొంతం చేసుకోండి మేము అందించే ఇంకా మరెన్నో బెస్ట్ ఆఫర్స్ మీ కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్ ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఆఫర్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఇయర్ బడ్స్ పవర్ బ్యాంక్ నెక్ బ్యాండ్ బ్లూటూత్ స్పీకర్ మీ సొంతం చేసుకోండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన దర్శి నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేయగా దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఓటర్ల వివరాలను ఎలక్షన్ డీటీ దేవప్రసాద్ తెలిపారు అందరికి నమస్కారం నా పేరు టి దేవప్రసాద్ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారు దర్శి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము మన ముసాయిదా అంటే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాని 27/10/23 మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు అంటే 282 పోలింగ్ కేంద్రాల్లో ఆయా బిఎల్ఓల ద్వారా ఓటర్ జాబితాని మనము డ్రాఫ్ట్ ప్రచురించడం జరిగింది అలాగే క్లెయిములు తీసుకోవటం కానీ లేకపోతే ఏదైనా మార్పులు కానీ లేదా తొలగింపులకు సంబంధించి క్లెయిమ్స్ కూడాను మళ్ళీ ఫైలింగ్ 27 నుంచి ఇచ్చారు కాబట్టి ఓటర్లు ప్రతి ఒక్క ఓటర్ కూడాను ఆ బిఆర్ఓ దగ్గర ఓటర్ జాబితాలో ఓటర్ను సరిచూసుకోవచ్చు దానికి సంబంధించి ఇంకా ఏదైనా అబ్జెక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఆ క్లెయిమ్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా నిర్వహించడం జరిగింది ఈ షెడ్యూల్ వచ్చేసి 4/11 శనివారం 5/11 ఆదివారము అలాగే మళ్ళా 2/12/2023 3/12/23 ఆదివారం ఇవి స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తారు అంటే ప్రతి ఒక్క బిఎల్ఓ ఆ పోలింగ్ కేంద్రం వద్ద అక్కడ అందుబాటులో ఉండి ఆ రోజున క్లెయిమ్స్ ఏదైనా వచ్చినట్లయితే అవి తీసుకొని ఎంక్వైరీ చేసి మాకు ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడాను క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వచ్చినాయని కూడా జనరల్ డేస్ లో వచ్చినాయి కానీ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో వచ్చినాయి కానీ మొత్తం ఆన్లైన్ క్లెయిమ్లు కూడా ఎంక్వైరీ చేసి బిఎల్ఓ ద్వారా సూపర్వైజర్ ద్వారా 26/12/2023 మొత్తం కూడాను క్లెయిమ్స్ డిస్పోజ్ చేయాలన్నమాట ఆన్లైన్ లో కూడా క్లెయిమ్స్ అన్ని కొట్టిన తర్వాత మనకి ఇంకా ఫైనల్ ఎలక్టోరల్ రోల్ 5/1/2024 ఫైనల్ ఎలక్టోరల్ రోల్ వస్తుంది అనమాట మన దర్శి కాన్స్టిట్యూన్సీలో ప్రస్తుతము 218,841 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు అందులో దొనకొండ మండలానికి సంబంధించి 36,650 మంది కురిచేడుకి 31,202 దర్శి మండలంలో 70,512 ముండ్లమూరు సంబంధించి 43,921 తాళూరు మండలంలో 36,556 మొత్తము 218,841 మంది ఓటర్లు ఉన్నారు అయితే మనకి 17/2023 ఓటర్ జాబితా తీసుకున్నట్టయితే మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద 217,797 మంది ఉన్నారు సో మళ్ళీ ఇప్పుడు 218,841 అంటే 1,451 ఓట్లు యాడ్ అయినవి కాబట్టి ఈ ఓటర్ జాబితా అనేది ప్రతి ఒక్క బిఎల్ఓ దగ్గర ఉంటుంది ఆ ఓటర్ జాబితాని ప్రతి ఒక్క ఓటర్ కూడాను మరి సరిచూసుకొని మార్పులు చేర్పులు ఉన్నట్టయితే మళ్ళీ అప్లై చేస్తే మేము ఎంక్వైరీ చేసి ప్రొసీజర్ ప్రకారం అన్ని చేస్తామని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నాం టోటల్ ఓటర్స్ లో పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది టోటల్ ఓటర్స్ వచ్చేసరికి 11 ఓటర్స్ మేల్ ఓటర్స్ పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంత 110,450 మంది పురుషులు స్త్రీలు వచ్చేసరికి 108,380 మంది ప్రౌడ్ జెంటర్ వచ్చేసరికి 11 మంది ఉన్నారు మొత్తం 218,841 మంది ఉన్నారు అలాగే ఓటర్ జాబితాకు సంబంధించి రాజకీయ పార్టీల వారు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒంగోలు వారి నుండి మరి తీసుకోవచ్చునని అన్ని రాజకీయ పార్టీల వారికి తెలియజేస్తున్నాము